एवरीवन वेलकम बैक अवर चैनल बीएससी इनफॉरमेशन्स। सो ई रोजु वीडियोलो तेलंगाणा उद्यम चरित्र की संबंधिंचिनटुवंटि इंपॉर्टेंट बिट्स अनि ओक थंबनेल लो चूसे उंटारु। मन की प्रिलिमिनरी पीसी प्रिलिमिनरी लो वच्चेटुवंटि प्रश्नलु इवि चूद्दाम ए विधंगा अवडं जरुगुतुंदि अनि। अदे विधंगा एस्से प्रिलिमिनरी लो राणि मात्रमे डिस्कशन चेद्दाम एंदुकंटे अवि एक्कुवगा आस्कारं उंदि काबट्टि। हैदराबाद भगत सिंग तेलंगाणा शिवाजी इद्दरि मध्यलो एक्कुव कन्फ्यूजन इस्तडं जरुगुतुंदि। सो मनकु आ कन्फ्यूजन अवसरं लेदु। हैदराबाद भगत सिंग अंटे नारायणराव पवर अंड तेलंगाणा शिवाजी एवरु अंटे सर्वाई पापन्न इज ए क्लियर। अंड तेलंगाणा वैथालिकुडु एवरु अंटे सूरवरं प्रतापरेड्डि इतडु गोलकोंड సంచిక పేరుతో తెలంగాణ తరపున రాయడం జరుగుతుంది। గోలకొండ కవుల సంచిక సురవరం ప్రతాపరెడ్డి అండ్ నెక్స్ట్ వన్ హైదరాబాద్ ప్రకాశం ఎవరు అంటే స్వామి రామానంద తీర్థ। ఆప్షన్ థర్డ్ అనేది దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్। అండ్ క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో హైదరాబాద్ రెసిడెన్సీపై కాంగ్రెస్ పతాకమును ఎగురవేసిన మహిళా నాయకుడు ఎవరు అంటే పద్మజా నాయుడు గారు। హైదరాబాద్ రెసిడెన్సీపై పతాకాన్ని ఎగురవేయడం జరుగుతుంది। ఇక్కడ అరుణ ఆసఫ్ అలీ సంగం లక్ష్మీబాయి ఇవరు గారు పద్మజా నాయుడు అనేది కరెక్ట్ ఆన్సర్। 1947 డిసెంబర్ 4న కోటి సమీపంలో నిజాం ప్రయాణిస్తున్న కారుపై బాంబు విసిరినది ఎవరు? ఈ ప్రశ్న కూడా మనకు వచ్చే ఆస్కారం ఉంది, బట్ కాకపోతే కొంచెం దీన్ని మోడిఫై చేస్తూ అడగవచ్చు। ఏ విధంగా అంటే నారాయణరావు పవర్కి బాంబు తయారీ గురించి నేర్పినది ఎవరు అంటే మనకి కొండా లక్ష్మణ్ బాపూజీ। ఇందులో ఈ కేసులో అతనికి హస్తం అనేది ఉండడం జరుగుతుంది। నారాయణరావు పవర్ కాక అతని ఫ్రెండ్స్ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది, ఒకసారి గుర్తుపెట్టుకోండి। ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీ బాంబు తయారీ గురించి నేర్పిన వ్యక్తి। అండ్ నెక్స్ట్ వన్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై ఉన్న నిషేధంను నిజాం ఎప్పుడు తొలగించాడు? అంటే మనకి స్టేట్ కాంగ్రెస్ అనేది హైదరాబాద్ రాష్ట్రంలో 1938లో రావడం జరుగుతుంది అప్పుడు। అండ్ ఉన్నటువంటి దానిపై నిజాం ప్రభుత్వం సో దానిపై నిషేధం అనేది విధించడం జరుగుతుంది। మరియు నిషేధాన్ని ఎప్పుడు తొలగించారు అంటే 1946 జూలై 3 రోజున తొలగించడం జరుగుతుంది। అండ్ నెక్స్ట్ వన్ హెచ్ఎస్సిపిఐ నిషేధం ఎత్తివేసిన తర్వాత అదే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై ఈ యొక్క మొట్టమొదటి మహాసభకు అధ్యక్షత వహించింది ఎవరు అంటే మనకి స్వామి రామానంద తీర్థ గారు ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించడం జరుగుతుంది। హెచ్ఆర్సిపిఐ నిషేధాన్ని తొలగించిన తర్వాత ఎవరు అంటే స్వామి రామానంద తీర్థ। అండ్ నెక్స్ట్ వన్ ఆపరేషన్ పోలో సమయంలో నిజాంకు ఆయుధాలు సరఫరా చేసే సిడ్నీ కాటన్ అతని పేరు ఎవరు అంటే సిడ్నీ కాటన్ సరఫరా చేయడం జరుగుతుంది ఇతర దేశాల నుంచి వెళ్ళి। ఈ అక్రమ ఆయుధ వ్యాపారం గురించి భారత ప్రభుత్వానికి క్రింది వారిలో సమాచారాన్ని అందించిన వారు ఎవరు అంటే మన భారత ప్రభుత్వానికి హైదరాబాద్ నిజాం గురించి చెప్పింది ఎవరు అంటే వందే మాతరం రామచందర్ రావు। ఇతడు మన తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక పాత్రను పోషించడం జరిగింది మరియు రజాకర్ల అలగడిలో కూడా మన తెలంగాణ ఉద్యమంలో ఇలా వందే మాతరం రామచంద్రరావుది చాలా పెద్ద హస్తం ఉంటుంది। అండ్ వీరభద్రారావు వీళ్ళిద్దరూ కలిసి కూడా మన నిజాం ప్రభుత్వం గురించి భారత ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది। ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మన వీడియో ఒక ఛానల్ మన యొక్క ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, వీడియో మొత్తంగా చూసిన తర్వాత నచ్చితేనే లైక్ చేయండి అండ్ ఇతరులకు షేర్ చేయండి। 1952 ముల్కీ ఉద్యమం ప్రారంభమైనప్పుడు వరంగల్ కలెక్టర్ ఎవరు అని అడగడం జరిగింది। విడి దేశపాండే రామేశ్వరరావు దేశపాండే ఎవరే కాదు, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్, గోవిందరావు దేశపాండే అయిన అతను వరంగల్ కలెక్టర్। అండ్ నెక్స్ట్ వన్ హైదరాబాద్లో 1952 ఆగస్టు 27న మొట్టమొదట జరిగిన ముల్కీ సభకు అధ్యక్షతుడుగా ఎవరు వ్యవహరించారు అంటే డాక్టర్ తిమ్మరాజు అధ్యక్షత అనేది వహించడం జరుగుతుంది। అండ్ నెక్స్ట్ వన్ 1952 ముల్కీ ఉద్యమంలో వరంగల్లో ఎప్పుడు విద్యార్థులపై లాఠీ ఛార్జీ జరిగింది అంటే మనకి 1952 ఆగస్టు 25 రోజున వరంగల్లో విద్యార్థులపై లాఠీ ఛార్జీ అనేది జరగడం జరుగుతుంది। అండ్ నెక్స్ట్ వన్ పయామ్ పత్రిక యొక్క ఉప సంపాదకుడు ఎవరు? మనకి జయరామరావు, విపి నాయక్, ఉదార్ రావు, పాపిరెడ్డి అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది। ఇక్కడ ఉదార్ రావు దీని యొక్క ఉప సంపాదకుడు। అండ్ నెక్స్ట్ వన్ ఆపరేషన్ పోలో అనంతరం నిజాం భద్రతా సంఘానికి తన ఫిర్యాదును ఉపసంహరిస్తూ ఎప్పుడు కేబుల్ ద్వారా సమావేశాన్ని పంపాడు అనేది ఈ యొక్క ప్రశ్న మనకి 1948 సెప్టెంబర్ 23 రోజున దీనిపై కేబుల్ గ్రౌండ్ ద్వారా ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు అనేది చేయడం జరుగుతుంది। ఎందుకు అంటే సో 1948లో సెప్టెంబర్ 13 నుంచి వెళ్ళి 17-18 తారీఖు దాకా హైదరాబాదులో
మనకి ఆపరేషన్ పోలో అని పోలీస్ చర్య అని జరగడం జరిగింది. దీన్ని ఆపాలనే ఉద్దేశంతో నిజాం భద్రతా సంఘానికి మన ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేయడం జరుగుతుంది. దాన్ని 1948 సెప్టెంబర్ 23 రోజున రిమూవ్ చేయమని కోరడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో ఎవరు 1948 సెప్టెంబర్ 13-17 మధ్య నిజాం రాజ్యంపై జరిగిన చర్యకు పోలీస్ చర్య అని నామకరణం చేసింది ఎవరు అంటే మనకి డాక్టర్ సి రాజగోపాలాచారి గారు. దానికి ఆపరేషన్ ఫోలోని పోలీస్ చర్య అని నామకరణం చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్, పోలీస్ చర్య అనంతరం హైదరాబాద్ రాష్ట్ర పరిపాలనా బాధ్యతలు ఈ క్రింది వారిలో ఎవరు స్వీకరించారు అంటే హైదరాబాద్ యొక్క బాధ్యతలు ఆ మిలిటరీ గవర్నర్ అయినటువంటి జయంతోనాథ్ చౌదరి అనేది స్వీకరించడం జరుగుతుంది. ఇక్కడ వెల్లోడి బొర్ల రామకృష్ణారావు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఇవరెవరూ కూడా కాదు, మనకు జయంతోనాథ్ చౌదరి అనేది ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క ప్రశ్న కూడా మనకి ఇంపార్టెంటే. ఈ క్రింది వారిలో ఎవరు ఆపరేషన్ పోలో అనే గ్రంథాన్ని రచించారు? ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జేఎన్ చౌదరి యొక్క దురాగతాలపై వేయబడిన కమిటీ పేరు ఏమిటి? మన జేఎన్ చౌదరి యొక్క దురాగతాలపై వేయబడిన కమిటీ ఏంటి అంటే పండిట్ సుందర్లాల్ కమిటీ. ఇది ఆపరేషన్ పోలో జరిగినటువంటి సమయంలో సైనికులు హైదరాబాద్ రాజ్యంలో దురాగతాలు చేశారు అని వారిని బయటికి తీయాలనే ఉద్దేశంతో పండిట్ సుందర్లాల్ కమిటీ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, హైదరాబాద్ హిత రక్షణ సమితి స్థాపకులు ఎవరు? ఇది మనకు ఎస్ఐ ప్రిలిమినరీలో వచ్చినటువంటి మనకి ప్రీవియస్ బిట్ ఇది కాబట్టి ఈ విధంగా కూడా సింపుల్ వేలో రావడం జరుగుతుంది అనే ఉద్దేశంతో చూపించాలని చూపిస్తున్నాను. జి రామాచారి. నెక్స్ట్ వన్, 1952 వరంగల్ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ప్రారంభమై హైదరాబాద్ విస్తరించిన నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్న కీలక విద్యార్థి నాయకుడు ఎవరు? చెప్పలేము. సో దీనికి ఎవరు నాయకత్వం వహించారు అంటే మనకు ప్రొఫెసర్ జయశంకర్. అండ్ నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని జతపరచుము. తెలంగాణ గాంధీ అని ఎవరిని పిలుస్తారు? తెలంగాణ సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు? మిస్టర్ తెలంగాణ అని పిలుస్తారు? తెలంగాణ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఇలాంటి ప్రశ్నలు మనకు ఫస్ట్ బిట్లో ఉన్నట్టుగానే ఇవి కూడా మనకి ఉండడం జరిగింది. తెలంగాణ గాంధీ అని ఎవరిని పిలుస్తారు అంటే మనకి భూపతి కృష్ణమూర్తి. అండ్ తెలంగాణ సరిహద్దు గాంధీ ఎవరు అంటే జమలాపురం కేశవారావు. మిస్టర్ తెలంగాణ కేశవారావు జాదవ్. తెలంగాణ పిత ఎవరు అంటే ప్రొఫెసర్ జయశంకర్. ఇవన్నీ కూడా మనకు ఆప్షన్ థర్డ్లో ఉన్నాయి కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ థర్డ్. అండ్ నెక్స్ట్ వన్, 1952 ముల్కీ ఉద్యమం తొలిసారిగా తెలంగాణలో ఎక్కడ ప్రారంభం అయింది? ఈ ప్రశ్న కూడా మనకు సింగిల్ వేలో అడిగేటువంటి ఆస్కారం అనేది ఉంది. మనకి వరంగల్లో స్టార్ట్ కావడం జరిగింది. ఖమ్మంలో నిరాహారాలు జరిగినప్పటికీ వరంగల్లో స్టార్ట్ కావడం జరిగింది. సో ఇది ఈరోజు ఒక వీడియో. మనం ఎవరైతే మన యొక్క ఛానల్ని విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా నచ్చితేనే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి విషయాల కోసం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనకు పీసీ ప్రిమియర్కి సంబంధించి 3 రోజులే మనకు ఉన్న సమయం కాబట్టి ఈ సమయంలో మనం ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూస్తూ చదివింది ఏదైనా ఉంటే రివిజన్ చేసుకోండి. సో ఇది ఈరోజు ఒక వీడియో. థ్యాంక్ యూ. జై హిందం. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.